हाय फ्रेंड्स, वेलकम टू विजय कुमार टेक जोन। ई रोज मरक टापिक तो मे मुंदुकु रावडम जरिगिंदी। अदेंटंटे तेलंगाणा गवर्नमेंट आरोग्यश्री नुंची कोत्त अपडेट अनेदी रावडम अनेदी जरिगिंदी। अदेंटंटे एप्पटि नुंचो मीरु एदुरु चूस्तुन्न आरोग्यश्री कार्डु अनेदी इप्पुडु तेलंगाणालो उन्न अंदरिकी अनेदी आरोग्यश्री कार्डु कोत्त कार्डु अनेदी रावडम अनेदी जरिगिंदी। अप्पुडु इप्पुडु मनं ఏంటో తెలుసుకుందాం। వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుందన్నమాట। చివరిగా ఆరోగ్యశ్రీ కార్డులు అనేటివి 2014 వరకే రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పేరుతో అనేది మనకు ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇవ్వటం అనేది జరిగింది। అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఆరోగ్యశ్రీ కార్డు కూడా మనకు ఇవ్వటం అనేది జరగలేదు అన్నమాట। ఇప్పుడు దానికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం అనేది తీసుకుంది। అదేంటంటే 2014 నుంచి అనేది కొత్త రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వలేదు, కానీ తెల్ల రేషన్ కార్డులనే ఇచ్చింది కదా। అందుకోసం మీరు ఫస్ట్ ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలంటే మీకు తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి। ఆ తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ 2007లో రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం పేరుతో తెల్ల రేషన్ కార్డు ఎవరెవరికి ఉందో వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డు అనేది, అందులో ఎవరెవరి పేరు ఉందో వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇవ్వటం అనేది జరిగింది। అది కాకుండా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు, కానీ ఫుడ్ సెక్యూరిటీ కార్డు రేషన్ కార్డు ఇవ్వటం అనేది జరిగింది। కాబట్టి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుందంటే కొత్త ఆరోగ్యశ్రీ కార్డుని తీసుకొచ్చే బదులు తెల్ల రేషన్ కార్డులో ఉన్న వారందరూ, అంటే ఇప్పుడు మీకు రేషన్ కార్డు అనేది ఉంది కదా, తెల్ల రేషన్ కార్డు లేకపోయినా 2014 తర్వాత నార్మల్ రేషన్ కార్డు ఉంది కదా, ఆ నార్మల్ రేషన్ కార్డులో ఉన్న డేటాను మొత్తం ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి అనేది ఇవ్వటం అనేది జరిగింది। దీంతో మీకు ఏం లాభం జరుగుతుంది అంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదనమాట। మీరు ఆరోగ్యశ్రీ కార్డు ట్రస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ట్రీట్మెంట్కు వాళ్ళు మీకు ఒక నెంబర్ అనేది అడుగుతారు, అది ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ అనేది ఉంటుంది। అప్పుడు మీకు పాత రేషన్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పుడు దాంట్లో డబ్ల్యూఏపీ వ్యాప్ ఇట్లా 09 అనేది ఈ విధంగా స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది। అదే మీకు తెలంగాణ గవర్నమెంట్ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఇచ్చింది, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 3693 నుంచి స్టార్ట్ అనేది కావడం అనేది జరుగుతుంది। మీ జిల్లాను కోడ్ బట్టి ఈ విధంగా అనేది జరగడం అనేది జరుగుతుంది। ఇప్పుడు ఏం జరిగిందంటే మీరు ఇక్కడ పాత రేషన్ కార్డు నంబర్స్ అనేది ఉండడం అనేది జరిగింది, ఆ వ్యాప్ అని ఆ నంబర్ని మొత్తం తీసేసి ఇప్పుడు మీకు కొత్త రేషన్ కార్డు అంటే రేషన్ కార్డులు ఇచ్చారు కదా 36, ఈ నంబర్ రేషన్ కార్డు అంటే మీకు ఇప్పుడు క్లారిటీగా చెప్తాను వినండి, రేషన్ కార్డు ఎవరెవరికి ఉందో వారందరినీ ఆరోగ్యశ్రీ కార్డులో చేర్చడం అనేది జరిగింది, చేర్చడం అనేది జరిగిందనమాట। అంటే మీకు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇవ్వడం అవసరం లేదు, మీకు కలి రేషన్ కార్డు ఉంటే మీరు ఆరోగ్యశ్రీ కార్డులో ఎలిజిబుల్ ఉన్నట్టని తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది। అదేవిధంగా మీకు రేషన్ కార్డు ఉంటే కలి ఆయుష్మాన్ భారత్లో కూడా మీకు ఎలిజిబుల్ ఉన్నట్టని గవర్నమెంట్ అనేది తెలిపిందనమాట। అంటే మీకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదు, మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు లేదా అంటే తెల్ల రేషన్ కార్డు ప్లస్ రేషన్ కార్డు అంటే 2014 ముందు ఇచ్చిన కార్డులు అనేటివి వ్యాప్తోనే స్టార్ట్ అయ్యేటి అనేటి తెల్ల రేషన్ కార్డులు, అదే కాకుండా 2014 తర్వాత మనకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది 36 అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అన్ని ఇవి రేషన్ కార్డులు అనమాట। ఈ రెండు కార్డులు ఉన్న ఏది ఒకటి ఉన్నా మీకు రాజీవ్ గాంధీ లేదా ఆరోగ్యశ్రీ కనేది మీరు ఎలిజిబుల్ అవుతారని తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించడం అనేది జరిగింది। ఈ డేటాను మొత్తం మొన్న రీసెంట్గానే తెలంగాణ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయటం అనేది జరిగింది। కావున మీరు ఎప్పుడు ఆరోగ్యశ్రీకి అనేది వెళ్ళాలనుకున్నా మీ రేషన్ కార్డుని తీసుకొని వెళ్ళండి, అక్కడ మీరు మీ రాజీవ్ గాంధీ రేషన్ ఆరోగ్యశ్రీ కార్డు అవసరం లేదు, మీకు రేషన్ కార్డు ఉంటేనే ఆటోమేటిక్ అనేది వాళ్ళు అనేది యాక్సెప్ట్ అనేది చేస్తారనమాట। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।